హలో ఫ్రెండ్స్, చాలామంది అడుగుతున్నారమ్మా లాక్టేషన్ పీరియడ్లో ఎలాంటి కేర్ తీసుకుంటే మామూలుగా అవుతాము, మేము స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి అనేది. దీని గురించి మాట్లాడుకుందామ్మా. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, అసలు ప్రెగ్నెన్సీలో ఇన్ని చేంజెస్ ఎందుకు వస్తాయి? నార్మల్గా చాలా చక్కగా ఉన్న అమ్మాయి ప్రెగ్నెన్సీ రాగానే ఎందుకు అలా మారిపోతుంది మీకు తెలుసా? రెండు వాక్యాల్లో చెప్తానమ్మా నేను. ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఒక బిడ్డని మన పొట్టలో ఉంచి పెరగడానికి అనువుగా మన బాడీలో చాలా హార్మోన్స్, చాలా చేంజెస్, అంటే హార్మోనల్ ఫ్లక్చుయేషన్ ఉంటుంది. కొన్ని హార్మోన్స్ చాలా ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఆ విధానంలో ఏంటి అంటే మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుందా. ఆ మెలనిన్ ప్రొడక్షన్ వల్ల మనకు కాన్సన్ట్రేట్ అయ్యి పిగ్మెంటేషన్గా తయారవుతుంది. ఫేస్ మీదనే కాదమ్మా, కొంతమందికి బ్యాక్ వస్తుంది, కొంతమందికి చేతుల మీద, మెడ మీద, ఇలా థైస్ దగ్గర, ఇట్లా చాలామంది చాలా నల్లబడుతూ ఉంటారు, చాలా దిగులు పడిపోతూ ఉంటారు అమ్మాయిలు. పొట్టంతా నల్లగా అయిపోతుంది, దిగులు పడుతూ ఉంటారు. దిగులు పడకండిమా, డెలివరీ అయిన తర్వాత చాలా వరకు నార్మల్గా అయిపోతారు. కానీ కొంతమందికి డెలివరీ అయిన 1 ఇయర్ తర్వాత కూడా నార్మల్గా అవ్వలేరు వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అమ్మా. జనరల్గా ఎవరైతే మంచి హెల్దీ ఫుడ్ తింటూ మంచి నిద్రతో ఉన్నారో వాళ్ళకి ఇన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఇంత ఎక్కువగా రావని చెప్తానమ్మా. ఒకవేళ వచ్చినా కానీ మీకు, మీరు హెల్దీ ఫుడ్ కానీ తిన్నారు అంటే, ప్రాపర్ కేర్ తీసుకున్నారు అంటే వచ్చిన పిగ్మెంటేషన్ లేదా డార్క్నెస్ చాలా త్వరగా పోతుంది. నిజమ్మా. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే 14-15 కేజీస్ కంటే ఎక్కువ బరువు పెరిగిపోతారు. ఒక 50 కేజీలు ఉన్న అమ్మాయి 70-75 కేజీలు అది అయిందనుకోండి, మరి స్కిన్లో ఎంత తేడాలు వస్తాయమ్మా? చాలా తేడాలు వస్తాయి. కానీ ఆ అమ్మాయి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ మామూలుగా రాలేదమ్మా. రాకుండా మళ్ళీ బిడ్డకు పాలు కోసమని మళ్ళీ తింటుంది, దానివల్ల ఇంకో 5 కేజీస్ కూడా పెరుగుతారు. సో ఒక్కొక్క అమ్మాయి అయితే పాపం డెలివరీ అయిన తర్వాత 90 కేజీస్ కూడా అయిపోతూ ఉంటారు. మరి వాళ్ళ స్కిన్ ఎలా బాగుండాలిమ్మా? ముఖ్యంగా అంటూ ఉంటారు, మేడం పెళ్ళికి ముందు చాలా బాగుండేదాన్ని, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇలా అయిపోయాను అంటే, నిజమే ప్రెగ్నెన్సీలో మీకు కొంచెం నీరు పడుతుంది, బుగ్గలు ఎక్కువ అవుతాయి, జాలైన్ కాంటోరింగ్ తగ్గిపోతుంది, అంటే వేరేగా అయిపోతుంది, డబుల్ చిన్ వస్తుంది, సో కొంచెం బరువు పెరుగుతారు ఇవన్నీ. కానీ డెలివరీ అయిన 6 మంత్స్లో మీరు మళ్ళీ బ్యాక్ టు నార్మల్ రావాలి వెయిట్. ఎలా వస్తారు? డాక్టర్ సజెషన్ తీసుకోవాలి లేదా ఎక్స్పర్ట్ సలహా తీసుకోవాలి. హై ఫ్యాటీ ఫుడ్స్ తినకండిమా. ఫ్రూట్స్, ప్రోటీన్స్, కొంచెం కార్బ్స్ తీసుకోండి. అంతేకాని ఎక్కువగా స్వీట్స్ తింటాము, నాకు ఆకలి అవుతుంది, నాకు ఎక్కువ ఎనర్జీ కావాలి, బిడ్డకు పాలు కావాలి అని చెప్పేసి అవి ఇవి చాలా పెడుతూ ఉంటారు ఇంట్లో. అంతంత ఫుడ్ తినకండి. ఒక 500 క్యాలరీస్కి ఎక్కువ ఫుడ్ తింటే సరిపోతుందిమా. ఓ అంటూ ఇద్దరు మనుషులమైన తినాల్సిన అవసరం లేదు. ఈ పొరపాటు చాలామంది చేస్తూ ఉంటారు. దానికి తోడు ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయమ్మా. కాబట్టి ఏంటంటే మీ స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది. కాబట్టి లాట్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ వాడండి, మసాజెస్ చేసుకోండి, కొంచెం ఫ్రెష్ ఎయిర్లో నడవండి, ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకోండి. ఎందుకంటే నీరసం అంటారు. లేదమ్మా, మీరు ఎప్పుడైతే బయటకు వెళ్ళి మంచి గాలిని పీల్చుకుంటారో మీరు ఉత్సాహంగా ఉంటారు. అలా చెయ్యండి మా, బిడ్డలు నిద్రపోరు, మాకు ఓపిక లేదు అంటూ ఉంటారు. మీరు అనుకుంటే ఓపిక వస్తుందిమా నిజంగా. అలానే ఏంటి అంటే కొంతమంది అంటూ ఉంటారు, మేడం ఈ టైంలో అవి వాడొచ్చా, ఇవి వాడొచ్చా, స్కిన్ లైట్నర్స్ వాడొచ్చా అని. ప్రెగ్నెన్సీ పీరియడ్లో మీరు హైడ్రోక్వినోన్స్, ట్రెటినాయిడ్స్ ఉన్న క్రీమ్స్ వాడకండిమా. డెలివరీ అయిన తర్వాత తక్కువ పర్సంటేజ్లో ఉంటే ఏం కాదు. కానీ ఏవైనా కానీ సేఫ్ క్రీమ్స్ వాడండి. మీకు నచ్చిన బ్రాండ్స్ ఏదన్నా తెలిస్తే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫ్యాంటైజ్లో హార్మ్ఫుల్ కెమికల్స్ లేని ప్రోడక్ట్స్ చాలా దొరుకుతాయమ్మా. హాయ్ టీవీ చూసారు అంటే మీకు చాలా వీడియోస్ ఉంటాయి, దాని మీద మీరు అవి తీసుకోవచ్చు. స్కిన్ లైట్నెస్ వాడండి. ఒకవేళ నా ప్రోడక్ట్స్ తీసుకోలేకపోతే మీకు బయట రిలయబుల్ పర్సన్ దగ్గర మీ డాక్టర్ సజెస్ట్ చేసినవి వాడండి మా. తప్పకుండా పిగ్మెంటేషన్ తగ్గుతుంది, డార్క్నెస్ తగ్గుతుంది. ఓపిక ఉంటే అప్పుడప్పుడు మసాజెస్ చేసుకోండి. మీరు చేసుకోలేకపోయినా ఎవరైనా పిలిపించి చేయించుకోండి. స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి, డార్క్నెస్ ఉంటుంది పొట్ట మీద, దిగులు పడకండి మా. మంచి స్క్రబ్స్ వాడండి. అలానే రోజు 2-3 ఫ్రూట్స్ తినండి మా. స్కిన్లో గ్లో వస్తుంది. ముఖ్యంగా విటమిన్ సి ఉండే ప్రోడక్ట్స్ వాడండి, విటమిన్ సి ఉండే ఫుడ్ తినండి. ఓకేనామ్మా. ఇంకా ఏం చెప్పమంటారు? మంచి నిద్రపోండి. చక్కగా 8 అవర్స్ స్లీప్ చాలా బాగా పనిచేస్తుందిమా. అలానే మీకు ఇంకా ఓపిక ఉంటే స్పా ట్రీట్మెంట్స్ తీసుకోండి. స్క్రబ్స్ అంటే సున్నిపిండి అంటూ ఉంటారు, సున్నిపిండి కూడా మంచిదే కానీ మరీ రఫ్గా చేయించుకోకండిమా.
ఆల్రెడీ డ్రైగా ఉంటుంది కాబట్టి మీకు ఆ రఫ్గా ఉన్న దాంతో రుద్దారు అంటే ఇరిటేట్ అవుతుంది స్కిన్, మళ్ళీ అక్కడ బర్నింగ్ సెన్సేషన్, పగిలిపోవడము, ఇచ్చింగ్ రావడం ఇలా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ తప్పించుకోవాలి అంటే వాటర్ బాగా తాగాలి, హై ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి, అలానే కలర్ఫుల్ వెజిటబుల్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి మీ డైట్లో, ప్రోటీన్స్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ప్రోటీన్స్ అయితే సరిపోతాయి ఎందుకంటే బాగానే పెడుతూ ఉంటారు. పత్యాలని కొంతమంది మటన్ అట్లాంటివి ఎక్కువగా పెడుతూ ఉంటారు. నన్ను అడిగితే నాన్ వెజ్ ఫస్ట్ 1 మంత్ 2 మంత్స్లో మరీ ఎక్కువగా తినకండి, ఒక్కొక్కసారి డైజెషన్ చాలా వేరేగా అయిపోతుంది, కొంతమందికి లూజ్ మోషన్స్ అవి భయంకరంగా అవుతూ ఉంటాయి. కాబట్టి వైట్ మీట్ అంటే చికెన్ లాంటివి తీసుకోవడం బెటరు, ఫిష్ కానివ్వండి ఇలాంటివి అన్నమాట. ఇది నా వైపు నుంచి నేను ఇచ్చే సజెషను, నేను చాలామందిని ప్రాక్టికల్గా చూస్తున్నాను కాబట్టి. చికెన్ మంచిది కాదు, మటన్ మంచిదని పెడుతూ ఉంటారు, భయంకరంగా స్టమక్ అప్సెట్స్ ఉంటాయమ్మా. సో ఎగ్స్ హ్యాపీగా తీసుకోవచ్చు, పప్పు తినేవాళ్ళు, లెగ్యూమ్స్ తినేవాళ్ళు, సోయా మిల్క్ తాగేవాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చుమ్మా. ఇవన్నీ చేశారు అంటే మీ స్కిన్ చాలా బ్రైట్గా ఉంటుంది. పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటే మాత్రం తప్పనిసరిగా స్కిన్ లైట్నర్స్ వాడాలిమా, వాడకపోతే మీకు అంత ఈజీగా తగ్గదు. కానీ కొద్దిమందికి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో టెంపరీగా వస్తుంది కదా, అది 6 మంత్స్కి అంతా వెళ్ళిపోతుంది, అలాంటి వాళ్ళకి అసలు ఇబ్బందే లేదు. కానీ కొంతమందికి 2 ఇయర్స్ అయిన తర్వాత కూడా ఉంటుంది, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 1 ఇయర్ అయిన తర్వాత కేర్ తీసుకోవాలి, లేకపోతే మంత్ మంత్కి ఎక్కువ అయిపోతూ ఉంటుందన్నమాట. సో పిగ్మెంటేషన్కి మీకు ప్రోడక్ట్స్ కావాలి అంటే హాయ్ టీవీని చూడండి, మీకు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీకు ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుందమ్మా. సో మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటూ ఉన్నాను, అంటే పూర్తిగా చెప్పలేను కదా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నెక్స్ట్ వీడియోస్లో క్లియర్ చేస్తానమ్మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను, బాయ్.